ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క దేశంలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఎంత ఉత్సాహంతో ఎంత సంతోషంతో వాళ్ళు ఈ కార్యక్రమంలో ఉంటారో అంతే ఉత్సాహంగా అంతే సంతోషంగా వాళ్ళ జీవితం మొత్తం కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మహిళలు లేని సమాజం అనేది ఉండదు, మనందరికీ తెలుసు. ప్రతి ఒక్క దాంట్లో పురుషులకి సమానంగా కొన్ని రంగాల్లో పురుషుల కంటే ఎక్కువ సంఖ్యలో చాలా కీలకమైన పాత్ర పోషించేది మహిళలు. ఖచ్చితంగా మహిళలు ఒక మీద ఒక డిస్క్రిమినేషన్ అనేది, డామినేషన్ అనేది ఉంది. మనం అందరూ కూడా దాన్ని అంగీకరించాలి. అది జస్ట్ ఊరుకునే రోజు ఫార్మాలిటీ ఉమెన్స్ డే కాబట్టి అందరం సమానంగా ఉంటున్నాము, అందరూ బాగానే ఉంటున్నామని చెప్పేసి మాటకి చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. నిజంగా మహిళలు ప్రతిరోజు వాళ్ళు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందరూ కూడా స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటాము. ఖచ్చితంగా స్వేచ్ఛగా ఉండాల్సిన హక్కు ప్రతి ఒక్క మానవుడికి ఉంది. దాంట్లో ముఖ్యంగా మహిళలకు కూడా ఉంది అనేది మనం అందరం కూడా గ్రహించాలి. మనం నేర్చుకున్న విషయాలు చిన్నప్పటి నుంచే మనం నేర్చుకుంటున్నాం. సో చిన్నప్పటి నుంచే నేర్చుకుంటున్నప్పుడు సమాజంలో ఏమి ఉందో అదే మనం కూడా మళ్ళీ తిరిగి చేస్తాము, తిరిగి మాట్లాడతాం, రిఫ్లెక్ట్ చేస్తాం. సో మనం ఏమి చేసినా కూడా అది ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సొసైటీ, ఆర్ ద వే ద సొసైటీ బిల్ట్ ఆర్ మెంటల్ సెటప్ ఆర్ సోషల్ సెటప్. సో ఏ రకంగా సమాజం ఉందో అదే కూడా మనము తిరిగి చేస్తున్నాం. సో ఈ సమాజంలో ఎప్పుడు మార్పు వస్తుందో అప్పుడే మహిళలు కూడా సమానంగా ఉండే విధంగా వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళు అనుకున్న విషయాన్ని వాళ్ళు చేసుకునే విధంగా వాళ్ళు చేసుకోవడానికి ఒక కలిసి దాన్ని సాధించుకోవడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఈ సొసైటీలో సమార్చాలంటే ఖచ్చితంగా ఒక విప్లవాత్మకరమైన ఒక మార్పు అనేది రావాలి. అది రావాలంటే ఖచ్చితంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి, అన్ని రంగాల్లో వాళ్ళు ముందుకుండాలి. దానికి ఎప్పుడు కూడా పురుషులు తోడుగా ఉండాలి. అది ఒకటి కృషి నేను కూడా చేస్తానని తెలియజేస్తూ మరి ఒకసారి మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి సమర్పిస్తున్నాను. In very rare circumstances, we see that men are in minority. In this hall, we have all the ladies, women. It's a very happy day for all of us today. I wish all of you happy Women's Day. On this day, I would like to say a few words, like a message, and what are my feelings, all aspects of society, whether be it financial or important in societal standing. So based on that, we have come a long way, and it was only in 1911 that the event was internationally recognized, and it has been now running all over the country. And on this day, all over the globe, people are celebrating women and their individuality. So going on the adding on that, I would request all the women to, you know, we can go towards that path. So I would request all of you to not hesitate and not feel bad that you are born as a woman. We have lot of advantages that we are women, and you should respect yourself for that. And let us hope that we have equal and progressive tomorrow. Thank you so much. అయితే మహిళలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అంట. ఇది నిజం. ఒకరోజు ఆమె పద్దెక్కిచ్చిందంటే ఇల్లంతా గోవింద అని కూడా ఆమె అందులో తెలిపారు. ఇల్లంతా కాదు, జగమంతా గోవింద అవుతుంది. ఈ సమాజాన్ని మనం అంటున్న ఈ సమాజాన్ని ఒక సుందర సమాజంగా మలిచేది మహిళా మనులే. మీరు చూస్తే, మన పురాణాల్లో కూడా చూస్తే, మరి మన విష్ణుమూర్తి వచ్చే స్థలం పైన ఆ మహాలక్ష్మిని కూర్చోబెట్టుకొని సేవిస్తూ ఉంటారు.
अलागे मरी मन परमेश्वर तन पार्वतीदेवी की इच्छा अलागे मरी मन मोहम्मद प्रवक्त गारु महिला गौरव तल्ली पादाल चंदे स्वर्गमुंदी आ स्वर्गा दारी अच्छी महिला पट वो मन विधा नो वो वारी मरकसारी वारी मन तरफ मैं चाल भयानक इला।